సరే ఎలా చూడాలి ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఒక్కసారి విశ్లేషించుకుంటే ఒక పక్క పంచాయతీ ఎన్నికల రెండు విడతలు పూర్తయిపోయిని వైసీపీకి సానుకూల ఫలితాలే వచ్చని కానీ ఆ క్రెడిట్ తెలుగుదేశం పార్టీ ఒక పతనానికి పునాది అనే ప్రకటనే చేసుకుంటూ వెళ్తుంది రెండు ఫలితాల తర్వాత కూడా ఫస్ట్ దాన్ని ఎలా చూడాలి సీ వన్ థింగ్ ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటంటే బేసిక్ ఫండమెంటల్స్ ని అందరు మర్చిపోయారు మీడియా మర్చిపోయింది రాజకీయ నాయకులు మర్చిపోయారు అలానే విశ్లేషించే విశ్లేషకులు కూడా మర్చిపోయారు నేను అలాంటి తప్పు చేయను ఎందుకంటే ఈ ఎలక్షన్స్ ని మెజర్ చేయడం క్యాలిక్యులేషన్స్ చేయడం నాకు తెలిసినంతవరకు శుద్ధ దండగ ఎందుకంటే గుర్తులేని పార్టీని ఏ విధంగా అయితే మనము ఈ పార్టీ పేరు అని చెప్తామో అంటే గుర్తు తెలియదు సో అదే విధంగా ఈ ఎలక్షన్స్ కూడా ఇందులో గుర్తు ఉండదు జస్ట్ మద్దతు మాత్రమే ఉంటది సో ఇక్కడ మద్దతు ఇచ్చినంత మాత్రాన ఆ వ్యక్తికి ఆ సందర్భంలో మద్దతే తప్ప ఇతను నెక్స్ట్ ఉంటాడా ఉండడా అనేది కూడా ఎవరికి తెలియదు సే ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఈ మద్దతు ఇచ్చిన జనసేన పార్టీ వాళ్ళు కావచ్చు మద్దతు ఇచ్చిన టీడీపీ పార్టీ వాళ్ళు కావచ్చు మద్దతు ఇచ్చిన వైసీపీ పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు బీజేపీ ఎవరైనా కానివ్వండి మద్దతు ఇచ్చాము అని చెప్పేసి వీళ్ళు పర్ఫెక్ట్ గా మా క్యాండిడేట్ అని చెప్పడానికి ఎక్కడ ఎవిడెన్స్ ఉండదు ప్రూఫ్ ఉండదు ఓన్లీ చెప్పుకోవడానికి తప్ప సే ఈ రోజు టీడీపీకి సంబంధించిన బీజేపీకి సంబంధించిన జనసేనకు సంబంధించిన వాళ్ళు కూడా వాళ్ళ మీడియాలు ఉంటే ఒకవేళ వేసుకోవచ్చు 2000 చిల్లర స్థానాలు వచ్చాయి మాకు మద్దతు ఎక్కువ ఉందని చెప్పేసి అని అలానే టీడీపీ కూడా వేసుకోవచ్చు అలానే వైసీపీ కూడా వేసుకోవచ్చు అలానే బీజేపీ వేసుకోవచ్చు కాంగ్రెస్ వేసుకోవచ్చు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు డబ్బా కొట్టుకోవడానికి ఈ ఎలక్షన్స్ బాగా పనిచేస్తాయి